जमात इस्लामिया राष्ट्र दावा समिति नंबर आंध्र प्रदेश मेरी वो जनाबे विनायकुद्दीन साहेब मेरी वार अमूल्य मैं प्रवक्ता सदेशा विश्वास को إن الحمد لله نحمده صلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقال الله تعالى في القرآن المجيد وفرقان النبي وما أرسلناك إلا رحمة للعالمين صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما అనంత దయాసాగరుడైన మనందరి దైవం సృష్టి ప్రభు అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాం. వేదికకు వెళ్ళి తెచ్చినటువంటి జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర శిక్షణ విభాగపు కార్యదర్శి మౌలానా షౌకత్ ఫహీం గారు, అదేవిధంగా జనాబ్ పఠాన్ ఖాసిం ఖాన్ గారు, జమాతే ఇస్లామీ హింద్ గుంటూరు జిల్లా అది బాధ్యులు, జనాబ్ పఠాన్ ఇనాయతుల్లా ఖాన్ గారు జమాతే ఇస్లామీ హింద్ స్థానిక అధ్యక్షులు, అదేవిధంగా జనాబ్ నాగూర్వలి అహ్మద్ గారు ఎంపీ జిల్లా కన్వీనర్. మరి ఈ సభకు వన్నీ తెచ్చినటువంటి నా సోదరులు సోదరిమణులు, నా యొక్క ఈ శక్త తరంగాలను ఎవరెవరైతే ఉంటున్నారో వారందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తూ ఇస్లామీయ పద్ధతిలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. సోదర మహాశయ గారా, మీరు చాలా మీటింగులకు హాజరై ఉండవచ్చు, చాలా మంచి మంచి ప్రోగ్రాంలు మీరు విని ఉండవచ్చు, అయితే నేడు మీ యొక్క అమూల్యమైనటువంటి కొద్ది నిమిషాలు ఇక్కడ కేటాయించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తుల గురించి నేను చెప్పబోతున్నాను. వాస్తవానికి మనకు ఎవరైనా సహాయాన్ని చేశారనుకోండి వాళ్లకు మనం కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఏదైనా బ్యాంక్ వెళ్తాం, మనం పెన్ అవసరం ఉంటుంది, పని చేసుకున్న తర్వాత పెన్ను ఇచ్చేసి మనం థ్యాంక్స్ చెప్తాం. అది మనిషిగా కనీసమైనటువంటి ధర్మం, ఒక బాధ్యత ధర్మం. మహాశైలరా, మరి ఒక మహావ్యక్తి ఉన్నారు, ఆయన సమస్త మానవాళికి మరి అనేకమైనటువంటి మేళ్లను చేయడం జరిగింది. మరి అన్ని మేళ్లను చేసినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి. సహజంగా మహాశయులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు వినగానే ఏమండి ఉగ్రవాదంగా మరి అనేక అపార్థాలకు లోనైనటువంటి ఇస్లాం ధర్మాన్ని బోధించినటువంటి ముహమ్మద్ వారి గురించే మీరు చెప్తున్నారు? మరి ఉగ్రవాదం ఉగ్రవాద ధర్మంగా ఉగ్రవాదాన్ని ప్రబోధించినటువంటి గ్రంథంగా భావించబడుతున్నటువంటి అపార్థాలకు లోనైనటువంటి ఖురాన్ గ్రంథాన్ని బోధించిన ప్రవక్త ముహమ్మద్ వారి గురించే మీరు చెప్పబోతున్నారు అన్న ఒక ప్రశ్న సహజంగా కలుగుతుంది. మహాశయులారా, ఏ విషయాన్ని గురించి అయినా మనకు సరైనటువంటి సమాచారం లేదనుకోండి అపార్థాల మబ్బుల్లో మనం కూరుకుపోయి ఉంటాం. ఏదైనా ఒక విషయం పట్ల కానీ ఒక వ్యక్తి పట్ల కానీ మనకు అపార్థం కలిగిందంటే మూడు కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయన గురించి సరైనటువంటి సమాచారం మన దగ్గర లేకపోవడం. రెండు, అరకొర సమాచారం తెలిసిన వ్యక్తి మనకు ఆ విధంగా చెప్పడం. మూడు, ఆయన గురించి తెలిసిన వాళ్ళు తమ ఆచరణ ద్వారా తమ మాటల ద్వారా సరైనటువంటి ఒక సమాచారం మనకు ఇవ్వకపోవడము. ఇంకా నాలుగోది మీడియా. మరి ఇస్లాం ధర్మం పట్ల కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చరిత్ర పట్ల కానీ మనకు ఇదే విధమైనటువంటి అపోహలు అపార్థాలు ఈ రోజున చోటు చేసుకున్నాయి. దానికి ప్రధాన కారణం ఏమిటంటే వాస్తవమైనటువంటి సమాచారము ఎవరికి కూడా తెలియకపోవడం. చెప్పిన వాళ్ళు తమకు చెడుగా ఏదైతే వాళ్ళకు తెలుస్తుందో అదే నలుగురికి చెప్పడం వలన ఓహో ఆయన అలాంటి వారా, ఇస్లాం ధర్మం అలాంటిదా అన్న అపార్థాల్లోనే మనిషి కూరుకుపోతున్నారు. ఇంకా రెండోది ఏంటంటే ఈ ధర్మాన్ని అనుసరించే వారు, ఈ ప్రవక్తను అనుసరించే ఈ ముస్లిం సమాజం కూడా లేదండి, ప్రవక్త ముహమ్మద్ వారంటే ఈయన
ఇస్లాం అంటే ఇది అని చెప్పకపోవడం కూడా ఒక కారణం. తమ మాటల ద్వారా తమ ఆచరణ ద్వారా ఇది నిజమైనటువంటి ధర్మం అని ఒక నమూనాగా చెప్పకపోవడం ఒక కారణమైతే ప్రపంచవ్యాప్త మీడియా ఈ రోజున ఇస్లాం ధర్మం పట్ల అనేకమైనటువంటి అపార్థాలకు లోనయ్యే విధమైనటువంటి కథనాలు ప్రచురించడం కూడా ఒక కారణం. మహాశైలరా, అరచేతిని అడ్డు పెట్టి మనం ఏ విధంగా అయితే సూర్యుని ఆపలేమో అదేవిధంగా సత్యాన్ని కూడా ఎక్కువసేపు మనము అణిచివేయలేము. కొద్దిసేపు మనకు అసత్యము అబద్ధము మన కళ్ళ ముందు విజయాన్ని సాధించినట్టుగా కనబడుతుంది, కానీ అది తాత్కాలికం మాత్రమే. కాబట్టి మహాశైలరా, సత్యం అనేది ఆలస్యంగానైనా వెలుగులోకి వస్తుంది. ఈ మహావ్యక్తి గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అనేక మంది రాజకీయ నాయకుల గురించి తెలుసుకుంటాం, అనేక మంది సినిమా స్టార్ల గురించి తెలుసుకుంటాం, అదేవిధంగా ఆటగాళ్ల గురించి పాటగాళ్ల గురించి మనం తెలుసుకుంటాము. వాస్తవానికి వాళ్ళు మనకు చేసింది ఏమి కూడా ఉండదు. మన పర్సనల్ లైఫ్ లో, మన వ్యక్తిగత జీవితంలో వాళ్ళ నుండి మనం ప్రయోజనం పొందింది ఏమి కూడా ఉండదు. అయినప్పటికీ మనం వాళ్ళని ఎంతో ప్రేమిస్తాము, వాళ్ళ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మహాశైలరా, అంతిమ దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ఆయన ప్రస్తావన అనంతమైనటువంటి శాంతిని కురిపించాక ఈయన మానవునికి చేసినటువంటి మేళ్లను మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే మన హృదయం కూడా కృతజ్ఞతతో ఉప్పొంగిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ అంటే ఈయన అని నిస్సందేహంగా మీకు తెలిసి వస్తుంది. రండి, ఈ కొద్దిపాటి సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాల గురించి దైవ ప్రవక్త జీవితానికి సంబంధించి మీ ముందు నేను ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా సావధానంగా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి. దైవం మనకు సహకరించుగాక. మహాశైలరా, నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం మక్కా నగరంలో ఒక దివ్య తార ఉదయించింది. ఇందాకే మనకు ప్రారంభ ఉపన్యాసంలో ఒక మాట వచ్చింది, గురుగారు ఒక మాట చెప్పారు, అదేమిటంటే ఆనాటి అరబ్ సమాజము భయంకరమైనటువంటి పతనావస్థకు లోనై ఉన్నది అని. వాస్తవంగా నైతికత అత్యధికంగా అట్టడుగు స్థాయికి చేరినటువంటి సమాజము సమయం ఏదైనా ఉన్నది అంటే దైవ ప్రవక్త ఉదయించినటువంటి ఆ సమయం 1500 సంవత్సరాలకు పూర్వం. నేడు మనం చూస్తున్నటువంటి రుగ్మతలు చెడులు అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి సమాజంలో దైవ ప్రవక్తను దైవము ప్రవహింపజేయడం జరిగింది, పుట్టించడం జరిగింది. మరి మక్కా నగరంలో ఉదయించినటువంటి ఆ తార వెలుగులో పాప పంచలమైనటువంటి తమ జీవితాలను పునీతం చేసుకున్న వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. మక్కా నగరానికి ఆ వెలుగు మదీనా నగరానికి పాకిపోయింది. అక్కడ నుండి ప్రపంచమంతా కూడా ఆ వెలుగు ప్రసరించిపోయింది. ఆ వెలుగులో తమ జీవితాలను మార్చుకున్న వారు కోటాను కోట్ల మంది ఉన్నారు, అలాగే ప్రళయం వరకు కూడా ఉంటారు. మహాశైలరా, ఒక ప్రశ్న ఏంటంటే దైవము ఆయననే ఎందుకండి తన చివరి ప్రవక్తగా అక్కడ ఎందుకున్నాడు అన్న ప్రశ్న వస్తుంది. అంత భయంకరమైనటువంటి అరబ్ సమాజంలో విచ్చలవిడితనము, వ్యభిచారము, మద్యపానము విచ్చలవిడిగా జరిగే ఆ భయంకరమైనటువంటి అనైతిక సమాజంలో దైవ ప్రవక్తను అక్కడ ఎందుకు ఎన్నుకున్నాడు అన్న ప్రశ్న వస్తుంది మహాశైలరా. ఆయన్నే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన 40వ సంవత్సరం వరకు కూడా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు. మక్కా నగరంలో 40 సంవత్సరాల పాటు ఆయన జీవితం ఒక తెరచిన పుస్తకం మాదిరిగా ప్రపంచం ఆ మక్కా ప్రజలందరికీ కూడా సుపరిచితమైనటువంటి క్యారెక్టర్. ఆయన అందరూ ఆయన్ను సాదిక్ అని పిలుచుకునేవారు. సాదిక్ అంటే ఎన్నడూ కూడా తన జీవితంలో అబద్ధం అనేది ఆడనటువంటి వ్యక్తి అని. ఆమెన్ అని పిలుచుకునేవారు. విశ్వసనీయుడు అని, నమ్మదగిన వాడు అని. ఇది దైవ ప్రవక్త మొదటి 40 సంవత్సరాల్లో తాను దైవ ప్రవక్తగా ఎన్నుకోబడినటువంటి జీవితం ఇది. అప్పుడు అందరూ కూడా ఆయన ఎంతగానో ప్రేమించేవారు మహాశైలరా. ఎందుకంటే ఒకవేళ అటువంటి రుగ్మతంలో ఆ ప్రవక్త కూడా ఉన్నట్టయితే ఈ ప్రజలే అంటారు, నిన్న ఉన్నట్టు వరకు మాతో పాటు నువ్వు కూడా ఉండేవాడివి, ఈ రోజున అవన్నీ తప్పంటున్నావు అని వేలు పట్టి చూపించడానికి వీలు లేకుండా తన ప్రవక్తక జీవితాలను దైవము అత్యంత పరిశుద్ధంగా ఉంచుతారు. మహాశైలరా, ఆయన చూపించినటువంటి కారుణ్యము, అందరినీ ఆదుకునే ఆ తత్వము, మరి విశ్వసనీయత, ఈ కారణాలను ఉన్న దైవము తన చివరి ప్రవక్తగా ముహమ్మద్ ప్రవక్తను ఎన్నుకోవడం జరిగింది. మహాశైలరా, ఇంతకు ఆయన చేసింది ఏంటండి అన్న ప్రశ్న వస్తుంది. చాలా మంది గతించారు కదా. చూడండి మహాశైలరా, మైకేల్ హెచ్ హార్ట్ అనే ఒక రచయిత ఒక పుస్తకాన్ని రాశాడు. అందులో ఏంటంటే మనిషి పుట్టిన దగ్గర నుండి నేటి వరకు
ప్రపంచంలో ఎక్కువగా ప్రభావాన్ని చూపించినటువంటి వ్యక్తుల జాబితాను ఒక టాప్ 100 అని చెప్పేసి ఒక 100 మంది వ్యక్తుల యొక్క పేర్లు ఆయన రాయడం జరిగింది. ప్రపంచం అంటే ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుండి నేటి వరకు ఎక్కువగా ప్రభావాన్ని చూపించినటువంటి వ్యక్తులు, అందులో మొట్టమొదటి స్థానాన్ని ఆశ్చర్యకరంగా దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వారికి ఆయన ఇవ్వడం జరిగింది. అందరూ ఆయన వేలుపెట్టి చూపించారు, ఇదేమిటి ఆయనకి ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి. అప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ రాస్తాడు, మరి నేటి వరకు ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుండి నేటి వరకు అత్యంత ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడు మాత్రమే అని చెప్పేసి అతను చెప్పగలిగింది. ఈయన గురించి మన జాతిపిత మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే గ్రంథాన్ని వ్రాస్తూ ఆయన చెప్తారు, నేను కూడా ప్రారంభంలో దైవ ప్రవక్త మహమ్మద్ అంటే చాలా మంది లాగే అపోహలకు అపార్థాలకు గురి ఉండేవాడిని, కానీ ఎప్పుడైతే ఆయనకు సంబంధించినటువంటి జీవిత చరిత్రను నేను చూశానో అప్పుడు నాకు నిజమైనటువంటి ఆయన వ్యక్తిత్వం తెలిసి వచ్చింది. నేను కూడా ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించిందని భావించేవాడిని, కానీ అది కత్తి ద్వారా కాదు, దైవ ప్రవక్త యొక్క ఆయన యొక్క నడవడి ద్వారా మాత్రమే. ఆయన అచంచలమైనటువంటి విశ్వాసము, తన సహచరుల పట్ల ప్రేమ, దైవం పట్ల ఆ భీతి, ఈ కారణాలుగానే మరి ఇస్లాంకు ఒక ఉన్నతమైన స్థానం లభించింది అని నాకు తెలిసి వచ్చింది అని మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనే ఒక గ్రంథంలో చెప్తారు. మహాశయులారా, ఇంకా థామస్ కార్లైల్ అనే ఒక రచయిత ఆయన చెప్తాడు, మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రభావం ఎలాంటిదంటే ఒక్కసారి ఆయన ప్రభావానికి లోనైనటువంటి శిష్యులు ఇంకా మరణించే వరకు కూడా ఆ ప్రభావం నుండి బయటపడేవారు కాదు అని చెప్పి అత్యంత మృదు మధురమైనటువంటి మాటలు, సహచరుల పట్ల ప్రేమ వాళ్ళను కట్టిపడేసేది. మహాశయులారా, ఇందుకు ఆయన చేసింది ఏంటంటే 23 సంవత్సరాల కాలంలో ఒక మహావిప్లవాన్ని ఆయన సాధించి చూపించారు. ఎలాంటి విప్లవం అంటే చరిత్ర ఇంతకు ముందు జరగలేదు, ఇప్పుడు మరి ప్రళయం వరకు కూడా ఇటువంటి అద్భుతాన్ని చూడలేదు. అంతటి మహావిప్లవము కేవలం 23 సంవత్సరాల్లో మానవ చరిత్ర గతిని ఆయన మార్చివేశారు. ఎందుకంటే 23 సంవత్సరాలు అనేది ఏమి కూడా కాదు, నథింగ్. మన కళ్ళ ముందు పుట్టినటువంటి బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళకి పెళ్లి వచ్చేస్తున్నారు, 23 సంవత్సరాలు అంటే ఏమి కూడా కాదు. అలాంటిది 23 సంవత్సరాల్లో మానవ చరిత్రను ఆయన మార్చివేశారు. ఇంటికి ఆయన చేసింది ఏమిటంటే స్థిరమైనటువంటి నివాసము లేక దేశ దింబరులుగా తిరిగే అరబ్బులను ప్రపంచానికి నాయకులుగా మార్చేశారు. స్థిరమైన నివాసం లేదు, ఒక చోట ఇక్కడ రేపు అక్కడ, ఈ విధంగా కాళ్ళకు చెప్పులు కూడా లేనటువంటి అరబ్బులను ప్రపంచానికి నాయకత్వం వహించే వాళ్ళుగా ఆయన మార్చేశారు. ఇంకా ఆయన చేసింది ఏమిటంటే నిత్యము మద్యపానంలో మునిగి తేరే జాతిని కేవలం ఒకే ఒక దైవాజ్ఞ, దైవం మద్యాన్ని నిషేధించాడు అన్న ఒకే ఒక ఆజ్ఞతోటి నేడు కూడా మద్యం అంటేనే అసహించగలిగే జాతిగా ఆయన మార్చేశారు. ఈనాటికి కూడా ఇక ఒకరోజు పెళ్లి ఇంకొక రోజు విడాకులు, అస్తవ్యస్త సమాజము, భయంకరమైన వ్యభిచారము, ఇటువంటి అనైతికమైనటువంటి జీవితాల నుండి ఉత్తమమైనటువంటి నైతికత గల జీవితంగా వాళ్ళను మార్చేశారు. ఇంకా ఆడబిడ్డ పుడితే సజీవంగా మరి ఖననం చేసే రాతి మనస్సులను ఎలా మార్చేశారంటే ఆడబిడ్డ పుడితే చాలు ఇంకేమి కూడా అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళ మైండ్ సెట్ను మార్చేశారు. ఇంకా సంతల పశువుల మాదిరిగా మనుషులను కనుకొని బానిస వ్యవస్థ నుండి సమూలంగా మరి బానిస వ్యవస్థను నిర్మూలించడం జరిగింది. ఇంకా మహాశయులారా, ఇంకా ప్రధానంగా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే రోజుకొక దైవాన్ని కల్పించుకుంటూ మనిషి నిజ దైవానికి దూరంగా పారిపోతున్నటువంటి మనిషిని, ఓ మనిషి ఎక్కడికి పోతున్నావు, నీ నిజ దైవం వైపునకు రా, ఏకైక దైవం వైపునకు రా అని చెప్పేసి మరి నిజ దైవం వైపునకు కలపడం జరిగింది. మహాశయులారా, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి మనము ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే సహజంగా ఇస్లాం ధర్మము, ఉగ్రవాదము అని చాలా ఎక్కువగా మనం వింటుంటాం. వాస్తవానికి దైవ ప్రవక్త యొక్క జీవితంలో కొన్ని ఘట్టాలు నేను వివరిస్తాను చూడండి. ఒక సందర్భంలో ఆయన మరి రాజ్యాలను ఏలడానికి వచ్చినటువంటి చక్రవర్తి కాదు, ఆయన హృదయాలను గెలవడానికి వచ్చినటువంటి హృదయాల విజేత ఆయన. ఒక సందర్భంలో దైవ ప్రవక్త ప్రతిరోజు కూడా ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు ఇంటి పక్కన ఉన్నటువంటి స్త్రీ ఆ ముళ్ళను చెత్తను పశువును ఊడ్చి ఈయన నెత్తి మీద పడవేసింది ప్రతిరోజు కూడా. ఆ స్త్రీ పడవేసి వెళ్ళిపోయిన తర్వాత దైవ ప్రవక్త ఆ ముళ్ళనన్నింటిని కూడా ఏరి ఒక పోగు పెడుతున్నారు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఓ ప్రవక్త
ముళ్ళను బయట పడేయకుండా మీరు పోగు పెడుతున్నారేమిటి అనగానే దైవ ప్రవక్త అంటారు, పాపం ముసలి స్త్రీ ఈ ముళ్ళను ఏరుకోవడానికి బయటకు ఎక్కడికైనా వెళ్ళి ఇబ్బందులు పడుతుందేమో, నేను పక్కనే పెట్టినట్లయితే అది తిరిగి నా మీదే వేస్తుంది కదా అని చెప్పినటువంటి వ్యక్తి. ఒక సందర్భంలో ఒక రోజు తనపై చెత్త ముళ్ళు పడకపోతే ఆశ్చర్యకరంగా వాకపు చేస్తే ఆమె జబ్బు పడిందని తెలిస్తే వెంటనే ఆబరాదాబరాగా ఇంటిలోకి వెళ్లి ఆమెను పరామర్శించినప్పుడు ఆ స్త్రీ నిలువెళ్ళ కూడా వణికిపోయి, ఇటువంటి వ్యక్తి మీద నేను ప్రతిరోజు కూడా కసువు ఊడ్చి పోసేది అని చెప్పేసి, ఆమె నీవే ఎంత కరుణామయుడివే ఇంత కారుణ్యాన్ని చూపిస్తున్నావే, నీ ధర్మం కూడా ఇలా ఇలాంటిదే ఉంటుంది అని చెప్పేసి దైవ ప్రవర్తక ధర్మాన్ని అనుసరించడం ఆమె ప్రారంభించింది. మరొక సందర్భంలో దైవ ప్రవక్త దూరాన ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్లి దైవ సందేశాన్ని వినిపిస్తున్నప్పుడు వారు ఆయనను తిరస్కరించడమే కాకుండా రాళ్లతో పెట్టి రాళ్లతోటి ఆయనను కొట్టడం జరుగుతుంది. శిరస్సు నుండి ఆ రక్తం కారుతూ కాళ్ళలోకి గడ్డగా మారినటువంటి పరిస్థితుల్లో నీరసించి ఆయన ఒక చోట కూలబడిపోతారు. అటువంటి సందర్భంలో దైవం ఆయన వద్ద ఒక దూతను పంపుతాడు. దూత వచ్చి చెప్తాడు, ప్రవక్త మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఈ పట్టణాన్ని నేను నాశనం చేసి వేస్తాను, మీరు ఒక ఆజ్ఞ ఇవ్వండి అనగానే దైవ ప్రవక్త అంటారు, లేదు లేదు, దైవం నన్ను కారుణ్యంగా చేసి పంపించాడు, శాపంగా కాదు, వీళ్ళు కాకపోతే వీళ్ళ సంతానమైనా మరి విశ్వాసాన్ని స్వీకరిస్తారు, నిజదేవుణ్ణి గుర్తిస్తారు అని చెప్పేసి ఆయన దూతను పంపించేయడం జరిగింది. మహాశాల ఇంకా మనం చూస్తాము మక్క నగరాన్ని మరి 13 సంవత్సరాల పాటు ఎంతగానో బాధించి పుట్టి పెరిగినటువంటి మక్కా నగరాన్ని విడిచి బలవంతంగా వెళ్లిపోయేలా చేసినటువంటి ఆ మక్కా నగరాన్ని జయించడానికి ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా ఇప్పుడు అనుకుంటారు, ఇంతగా బాధ పెట్టినటువంటి వ్యక్తికి ఇప్పుడు రాజ్యాధికారం వచ్చింది, మన ముండాల మీద తలలు ఉండవు, ఇంకా ఆయన నరుక్కుంటూ వెళ్ళిపోతాడు అందరినీ కూడా, ఎందుకంటే అంత బాధ పెట్టాము మేము అని చెప్పేసి అందరూ కూడా భయపడుతూ ఆయన ముందు నిలబడినటువంటి పరిస్థితులు. ఆయన అంటారు, ఓ మక్కా సోదరులారా, ఈ రోజున ఎవరిపై ఎవరికి మరి ఏమి కూడా లేదు, మిమ్మల్ని నేను అందరినీ కూడా నేను క్షమించి వేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆయన పిలిచినప్పుడు ఆయన చెప్పినప్పుడు వారందరి మనసులు కరిగిపోతాయి. అరే ఇటువంటి వ్యక్తినే మేము బాధ పెట్టాము అని చెప్పేసి మహాశైలారా ఈ విధంగా ఆయన హృదయాలను గెలవడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఒక సందర్భంలో ఒక స్త్రీ తన తాత ముత్తాతల కాలం నాటి ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా విడిచి దైవ ప్రవక్త మాటలు వింటే తన ధర్మాన్ని ఎక్కడ కోల్పోతానేమో అని తాత ముత్తాతల నాటి కాలం నాటి ఆ ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, నేను మహమ్మద్ ప్రవక్త మాటలు వినకూడదు అని దూరంగా మూట ముళ్ళ సర్దుకుని వెళ్ళిపోతుంటుంది. మరి బరువైనటువంటి మూటను మోయలేక మోస్తున్నటువంటి ఆ స్త్రీ దైవ ప్రవక్త తారసపడతారు. దైవ ప్రవక్తకు ఈయన దైవ ప్రవక్త అని ఆ స్త్రీకి తెలియదు. వెంటనే, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఆ మూటను నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను నెత్తి మీద పెట్టుకుని ఆ కూర వెళ్తుంటే దారి వెమ్మట కూడా దారి పొడుగునా కూడా ఆ స్త్రీ ప్రవక్త ముహమ్మద్ వారిని తిడుతూనే ఉంటుంది. ముహమ్మద్ అలాంటి వాడంట ఇలాంటి వాడంట తాత ముత్తాతల కాలం బట్టి మా ఆచారం వంట కట్టడానికి వచ్చినవాడు అని చెప్పేసి తిడుతూనే ఉంటుంది. దైవ ప్రవక్త పల్లెత్తు మాట అన్నారు. ఆ తర్వాత ఆమె గమ్యస్థానం వచ్చిన తర్వాత మూటను దించుతూ ఆమె అంటుంది, ఓ బాబు ఏ తల్లి కుమారుడు కదా ఇంత బరువైన మూటను ఇంతసేపు కూడా మోస్తూ నా వద్దకు వచ్చావు, కనీసం నీ పేరేనా చెప్పు ఆయన అనగానే, అమ్మా ఏ పేరు వినడానికి భయపడుతూ నువ్వు మక్క నగరాన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చేసావో, ఆ ముహమ్మద్ను నేనేనమ్మా అని చెప్పేసి ఆయన వెళుతూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్త్రీ పరుగు పరుగున వచ్చి ప్రవక్త ముహమ్మద్ వారిని కౌగులించుకుంటుంది. నువ్వు బోధించే ధర్మం నిస్సందేహంగా మంచిదై ఉంటుంది అని చెప్పేసి మరి దైవ ప్రవక్త యొక్క ధర్మాన్ని అనుసరించడం మరి ఆమె ప్రారంభిస్తుంది. మహాశైలం ఎంతకైనా బోధించింది ఏమిటి, కొత్త ధర్మాన్ని బోధించారా, కొత్త దేవుణ్ణి పరిచయం చేశారా, ఏమి కూడా కాదు మహాశైలారా. ఇది ప్రధానమైనటువంటి అపోహ అపార్థం మనలో చోటు చేసుకున్నది. ముస్లింలు ఒక కొత్త ధర్మాన్ని అనుసరిస్తారు, ముస్లింలు ఒక కొత్త దేవుణ్ణి ఆరాధిస్తారు అన్న ప్రధానమైనటువంటి అపోహ చాలా మందిలో ఉంటుంది. మహాశైలారా అనాది నుండి కూడా ఏ దైవమైతే ఉన్నాడో, మానవుని అందరినీ పుట్టించినటువంటి ఏ సృష్టి ప్రభు అయితే ఉన్నాడో ఆ దైవాన్ని మరొకసారి ఆయన జ్ఞాపకం చేయడానికి వచ్చారు తప్పించి కొత్త దేవుణ్ణి కొత్త ధర్మాన్ని ఆయన పరిచయం చేయడానికి అంత మాత్రం కూడా రాలేదు. ఎందుకంటే దైవం అనేవాడు అందరికీ కూడా ఒక్కడే, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ధర్మానికి ఇంతమంది దైవుళ్ళు అంత మాత్రం కూడా ఉండరు. మహాశైల అంతిమ గ్రంథం ఖురాన్ దైవం తెలియజేస్తున్నాడు, లవ్ కాన ఫీహిమ ఆలిహతన్ ఇల్లల్లాహ్ ఫసమతన్, ఒకవేళ భూమి ఆకాశాల మధ్యలో ఒక్క దైవం కాకుండా
అనేక మంది ఉన్నట్టయితే ఈ భూ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి సమస్త మానవాళిని, మానవాళి మనుగడ కోసం సమస్త ప్రకృతిని సృష్టించి ఒక క్రమబద్ధంగా ఒక లయబద్ధంగా నడుపుతున్నటువంటి మహాశక్తి ఒక్కడు మాత్రమే. ఆయననే మనము సర్వేశ్వరుడు అని చెప్పేసి మరి సంస్కృత భాషలో పిలుస్తాము, దైవము దేవుడు అని తెలుగులో పిలుస్తాము, హిబ్రూ భాషలో యెహోవా అని పిలుస్తాము, ఆయననే అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తాము. కాబట్టి పేర్లు వేరైనా ఆ సృష్టి ప్రభు, ఆ సృష్టికర్త మాత్రము ఒక్కడు మాత్రమే. అయితే ఆయన ఎలాగుంటాడో ఉంటే ఆయన చెప్పడం జరిగింది, లమ్ యలిద్ వలమ్ యులద్, ఆయనకు ఎవరు కూడా సంతానము లేదు, ఆయన ఎవరి సంతానము కాదు. అంటే ఆయనకు తల్లిదండ్రులు ఉండరు, భార్య బిడ్డలు ఉండరు, మనిషి మళ్ళీ ఆయన పుట్టడము చావడం అనేది ఉండదు. చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు ఆయన, మరి మనిషికి ఉండే సకల బలహీనతలకు అతీతంగా ఉండేవాడు. సరే మహాశిలారా, ఆ విధంగా అనాది నుండి సకల ప్రవక్తలు, మహా ఋషులు, మునులు ఏ ధర్మాన్ని అయితే, ఏ దైవాన్ని అయితే మరి పరిచయం చేశారో ఆ దైవాన్ని, ఆ ధర్మాన్ని, ఏకేశ్వర ఉపాసన అనే ఆ ధర్మాన్ని మరొకసారి ఆయన పరిచయం చేయడం జరిగింది, మరొకసారి జ్ఞాపకం చేయడం జరిగింది. ఇస్లాం అన్న పదాన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇస్లాం అంటే సిల్మ్ మరియు సలాం అనే రెండు పదాల నుండి వచ్చింది. అంటే మనిషి సమస్తాన్ని కూడా ఆ ఒక్క సృష్టి ప్రభువుకు సమర్పణ చేసుకుని శాంతి పొందడాన్ని ఇస్లాం అంటారు. అంటే ఇస్లాం అంటే అది ఒక జీవిత విధానము. అంటే సృష్టికర్తకు, సృష్టికి మధ్య ఉండే అనుబంధము, బంధాన్ని ఇస్లాం అని పిలుస్తారు మహాశిలారా. ఈ ధర్మాన్ని అనుసరించేవాడని ముస్లిం అంటారు. అంటే సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఒక సృష్టి ప్రభువుకు మాత్రమే సమర్పణ చేసుకున్నవాడు, అంటే ఆయన ఆజ్ఞ మేర జీవితం గడిపేవాడు, విశ్వాసి, ఇటువంటి వ్యక్తిని అరబీ భాషలో ముస్లిం అని పిలుస్తారు. సరే మహాశిలారా, మరి ఆయనను మనము విశ్వ నాయకుడు అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే విశ్వ నాయకుడు అనిపించుకోవడానికి నాలుగు గుణాలు ఉంటాయి, నాలుగు గుణాలు కావాలి. ఒకటి ఏమిటంటే ఆయన బోధించినటువంటి సందేశం ఏదైతే ఉన్నదో అది సర్వమానవాళికి చెందిందే ఉండాలి. లేకపోతే ఉదాహరణకు చూడండి, భారతదేశంలో ఉన్నటువంటి నాయకుడు అనుకోండి, భారతదేశానికి సంబంధించినటువంటి, భారతీయులకు సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తాడు, కానీ పక్క దేశంలో ఉన్న వాళ్ళ గురించి అతను పట్టించుకోడు. అదేవిధంగా వేరే దేశాలకు చెందిన నాయకుడు అనుకోండి, ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తారు. కానీ దైవ ప్రవక్త ఒక ప్రాంతానికో, ఒక కాలానికో, లేకపోతే ఒక చోటకో ఆయన పరిమితం కాదు. ఆయన సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ప్రవక్త. ఆయన అందరి వాడు, కేవలం అరబ్బుల వాడు లేకపోతే ముస్లింల వాడు ఎంత మాత్రమో కాదు, సమస్త మానవ జాతి కోసం వచ్చినటువంటి అంతిమ ప్రవక్త. మీ ప్రవక్త, నా ప్రవక్త, మనందరి ప్రవక్త ఆయన. ప్రళయం వరకు కూడా ఆయన, మరి ఆయన మార్గదర్శకత్వం సర్వమానవాళి కోసం ఉన్నది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి, గమనించాలి. మహాశైలరా, ఇంకా ఆయన బోధించినటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అది సర్వకాలాలకు కూడా వర్తించేది. లేదండి, ఎప్పుడో 1500 సంవత్సరాలకు ఇప్పుడు వచ్చినటువంటి కాలానికి సరైందండి, ఇప్పుడు కాదు అనుకోవడానికి లేదు మహాశైలరా. ఎందుకంటే కాలం మారినప్పటికీ మనిషి నైజం అనేది అంత మాత్రం కూడా మారదు. అవే చెడులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, పేర్లు మారాయి కానీ అవే చెడులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి చెడులను ఏ విధంగా అయితే దైవ ప్రవక్త ప్రబోధనలు నిర్మూలించాయో, నేడు కూడా నిర్మూలిస్తాయి, నిస్సందేహంగా మనము వాటిని ఆచరించినట్లయితే. మహాశైలరా, దైవము తన చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వారిని ఎన్నుకుని ఆయన ద్వారా ఒక గ్రంథాన్ని మానవాళికి ఆయన ప్రసాదించడం జరిగింది. ఆ గ్రంథం ఏమిటి? అంతిమ దైవ గ్రంథం ఖురాన్. చాలా మందికి ఉన్న అపోహ ఏమిటంటే మాకు ఈ గ్రంథం ఉన్నదండి, ముస్లింలకు ఖురాన్ ఉన్నదండి అని చెప్పేసి. ఇది ముస్లింల గ్రంథం అని ఎంత మాత్రం కూడా ఖురాన్ లో చెప్పడం జరగలేదు. దైవం చెప్తున్నాడు, ఓ మానవారా, లఖద్ అన్జల్నా ఇలైకుమ్ కితాబ్ ఫీహి జిక్రుకుమ్ అఫ్లా తాకిలూన్ అంటున్నాడు. ఓ మానవులారా, మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాను, అందులో మీ ప్రస్తావనే చేశాను, అయినా మీరు ఆలోచన చేయరు అంటున్నారు. ఇది ముస్లింల గ్రంథము కాదు, సమస్త మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథము. ఏ విధంగా అయితే దైవానుగ్రహాలు సమస్త మానవ జాతి సమానంగా పొందుతున్నారు, వాన పడుతుందండి, వాన ముస్లిం మీద, ముస్లిం సోదరుల మీద మాత్రమే పడుతుందా, హైందవ సోదరుల మీద మాత్రమే పడుతుందా, క్రైస్తవ సోదరుల మీద మాత్రమే పడుతుందా? అలా ఏం లేదే, సమస్తం అందరూ కూడా ఒకే విధంగా దైవ యొక్క అనుగ్రహాన్ని అనుభవిస్తున్నారు, ఎండ వాన సమస్త అనుగ్రహాలన్నీ కూడా. అలాంటప్పుడు దైవం ఇచ్చినటువంటి గ్రంథం కానీ, దైవ ప్రవక్తలు కానీ ఒక్కడికి మాత్రం ఏ విధంగా పరిమితమై ఉంటారు? కాబట్టి మహాశైలారా, దైవ గ్రంథము, దైవ ప్రవక్త సర్వమానవాళి కోసం వచ్చినటువంటి వారు. మరి ఈ విధంగా ఆయన
ఒక సుందరమైనటువంటి సమాజాన్ని నిర్మించారు మహాశయ. ఎలాంటి సమాజము అంటే అవినీతికి తావులేనటువంటి సమాజము, మనిషిని మనిషిని గౌరవించే సమాజము, మానవులందరికీ సమానమైనటువంటి హక్కులు లభించే సమాజం. ఇవన్నీ కూడా ఈ రోజున వీటి కోసం మనం పోరాడుతున్నాం. మానవులందరికీ సమాన హక్కులు కావాలి అని, మానవులందరూ సమానమేనని మనం ఈ రోజున పోరాడుతున్నాము. అదేవిధంగా ఈ సమాన హక్కులు ఇప్పుడు 1500 సంవత్సరాలకు పూర్వమే దైవ ప్రవక్త ద్వారా దైవ మానవాళికి అందజేయడం జరిగింది. ఆయన నిర్మించినటువంటి సుందర సమాజం యొక్క తీర్థనిలాలు ఎలాగుంటాయి అంటే, మరి మానవులందరికీ దైవభీతి ప్రాతిపదికన మరి ఆధిక్యత ఉంటుంది, కానీ అతని డబ్బు దర్పాలు లేకపోతే కులము మతాలకు ప్రాతిపదికన అతనికి ఎంత మాత్రం కూడా గౌరవం లభించదు. దైవ ప్రవక్త తన చివరి హతి ప్రసంగంలో చెప్తారు, ఓ మానవులారా మీరు బాగా వినండి, మీ అందరి తండ్రి ఒక్కడే, మీ అందరి దేవుడు కూడా ఒక్కడే. ఇక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత లేదు. ఇక్కడ మీరు కల్పించుకున్నటువంటి ఈ డబ్బు దర్పాలు, కులాలు, గోత్రాలు, మతాలు ఇవన్నీ కూడా మీ వరకు మాత్రమే, దైవం వద్దకు ఏమి కూడా రావు. ఇన్న అక్రమకు కిందల్లవ అత్తుకాకు, మీలో ఎవరైతే దైవభీతి ఎక్కువగా ఉంటుందో వాడు మాత్రమే దైవం వద్దకు చేరతాడు. దైవం మీ ఆంతర్యాలను చూస్తాడు, మీ రూపురేఖను ఎంత మాత్రం కూడా చూడడు. మీ మనసులో దైవభీతి ఎంత ఉన్నది అనేదే దైవం చూస్తాడు. కానీ మీరు కల్పించుకున్నటువంటి కులాలు, మతాలు, ఈ వర్గాలు, ఈ హెచ్చు తగ్గులు, ఈ నిమ్నోన్నతలు ఏమి కూడా ఆయన వద్దకు రావు అని దైవ ప్రవక్త మరి కూకటి రేళ్లతో ప్రకటించి వేయడం జరిగింది. అసమానతలు మహాశయులారా, మరి ఈ విధమైనటువంటి సమానత మనము ప్రతి దినము కూడా 5 పూటల మస్జిద్లో నమాజ్ రూపంలో మనం చూస్తాం. నమాజ్లో ఒక వరుసలో ఆ దేశపు ప్రధానైనా కానివ్వండి, అధ్యక్షుడైనా కానివ్వండి, ఆ పక్కన బిచ్చగాడైనా కానివ్వండి, ఇద్దరు కూడా ఒకే విధంగా నిలబడి ఉంటారు. అక్కడ ఎవరిపై ఎవరికి ఆధిక్యత ఉండదు, అందరు కూడా దేవుని ముందు సమానమే. ఈ విధంగా సమానత్వాన్ని, సమాన హక్కులను గురించి కేవలం మాటలు కాదు చేతల్లోకి చూపించినటువంటి దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఒక సుందర సమాజాన్ని నిర్మించారు. అంతేకాదు సుమా, ఆ సమాజంలో అందరి హక్కులు చెల్లించబడతాయి. దైవం యొక్క హక్కు చెల్లించబడుతుంది. దైవం యొక్క హక్కు ఏమిటండి? ఆరాధన అనేది ఆయన ఒక్కనికి మాత్రమే చేయాలి. పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు, మొక్కుబడులు ఆయన ఒక్కనికి మాత్రమే చేయాలి. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే హక్కుదారు. మనల్ని పుట్టించిన వాడు, పుట్టించిన తర్వాత సమస్త సౌకర్యాలను కలగజేస్తున్నవాడు, సకల వనరులన్నీ కూడా మనకు ఇస్తున్నవాడు ఒక్కడు మాత్రమే. కాబట్టి మన ప్రార్థనలు, మన ఆరాధన ఆయన ఒక్కనికి మాత్రమే చేయాలి. ఇది ఒక్కటే ఆయన కోరుతున్నాడు. ఆయన నాకు గుళ్ళు కట్టించండి, లేకపోతే మస్జిద్లు కట్టించండి, చర్చిలు కట్టించండి, ఏమిది కూడా కోరడం లేదు. ఆయన కోరేదల్లా ఏమిటి? లహు దావతుల్ హక్ అంటున్నాడు. నీ ప్రభువును, నీ సృష్టికర్తను ఆరాధించడమే ఆయనను కోరుకునేది. ఏ విధంగా అయితే ఒక తండ్రి తన బిడ్డ తనకు మాత్రమే ఆ తండ్రి యొక్క స్థానం ఇవ్వాలి అని ఏ విధంగా అయితే భావిస్తాడో, ఏ విధంగా అయితే కోరుకుంటాడో, దైవం కూడా తను పుట్టించినటువంటి ఈ మానవాళి ఆరాధన అనేది, ప్రార్థన అనేది, ఆ పూజలు అనేది కేవలం నాకు మాత్రమే చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఇదేమైనా అసహజమైనటువంటి కోరిక అండి? కానీ అది కూడా మనిషి ఈ రోజున ఇవ్వలేకపోతున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే తన సాటి మనుషులనే దైవాలుగా భావిస్తున్నాడు. తనకంటే ఏదైనా కొంచెం గొప్పతనం ఎక్కువగా ఉన్నట్లయితే వాడి కాళ్ళ ముందు పడిపోతుంటాడు మనం చూస్తుంటాం. మరి ఈ విధంగా దైవంగా భావించిన వాళ్ళు దైవ ప్రవక్తలు ఉంటారు, సినిమా స్టార్లు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, చాలా మంది. ఎందుకంటే దైవం యొక్క సరైనటువంటి అవగాహన అతనికి లేదు కాబట్టి. మహాశిలారా, ఈ తల ఉన్నది చూసారా? ఇది కేవలం ఆ సృష్టి ప్రభు ముందు మాత్రమే వంగాలి. మరి మనలాంటి సాటి మానవుల ముందు ఎంత మాత్రం కూడా వంగకూడదు. ఎందుకంటే సమస్త మానవాళి అందరూ కూడా ఒకే విధమైన దైవదాసులు. ఆ దైవం కొంతమందికి ఇక్కడ కొన్ని ఆధిక్యతలు ఇస్తాడు. దైవ ప్రవక్తను మనము ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళను అనుసరించాలి, కానీ ఆరాధన చేయకూడదు. ఆరాధనకు అర్హులు ఆయన మాత్రమే. దైవ ప్రవక్తలు, మునులు, మహర్షులు అందరూ కూడా ఆయన గురించి మాత్రమే బోధించారు మహాశిరా. ఈ విధంగా ఆయన చేసినటువంటి మరి కొన్ని మేళ్ళను గురించి నేను చెప్పి ఈ యొక్క ప్రసంగాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మహాశైలారా, ప్రధానంగా ఆయన చేసినటువంటి మేలు ఏమిటంటే దైవం అంటే ఏమిటో ఆయన చాలా అత్యంత స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. మనిషి ఈ రోజున దైవదాస్యపు శృంఖలాల్లో బంధింపబడిపోయి ఉన్నాడు, సంకెళ్ళలో బంధింపబడిపోయి ఉన్నాడు. ఈ రోజున ఈయన కల్పించుకుంటాడు, రేపు ఇంకోటి కల్పించుకుంటాడు, ఈయనతో పని జరగకపోతే రేపు ఇంకో దగ్గరికి వెళ్తుంటాడు. ఏ విధంగా అయితే మనిషి చొక్కాను మార్చుకుంటూ ఉంటాడో అదే విధంగా దైవాలను కూడా మార్చేసుకుంటూ ఉంటాడు. ఈయనతో పని జరగకపోతే ఆయన, ఆయనతో పని జరగకపోతే ఈయన.
ఇందుకు ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం. మా శరారా నిజమైనటువంటి దైవం ఎవరు ఆయన చెప్పడం జరిగింది. దైవం అన్నింటికీ కూడా అతీతంగా ఉండేవాడు. నీ దైవము మనిషి కాడు, మానవుడు కాడు, మానవ బలహీనతలు ఆయనకు లేదు. మరి నీవు పశ్చాత్తాపంతో నీ పాపాలకు క్షమాపణ ఆయన వేడుకున్నట్టయితే నిస్సందేహంగా అన్ని పాపాలను కూడా ఆయన క్షమిస్తాడు అని చెప్పడం జరిగింది. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఇంకొక ఒక ప్రధాన అపోహను గురించి నేను తొలగించిన ప్రయత్నం చేస్తాను. దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త వారు చదవడము రాయడము రానటువంటి నిరక్షరాస్తులైనటువంటి వ్యక్తి. కానీ చాలా మంది ఈ రోజున ఏమని భావిస్తుంటారు అంటే ఖురాన్ గ్రంథము దైవ ప్రవక్త రచించిందండి అని చెప్పి భావిస్తుంటారు. ఒక చదవడము రాయడము తన సంతకం తానే పెట్టుకోలేనటువంటి వ్యక్తి మొత్తం 114 అధ్యాయులు గల ఈ ఖురాన్ గ్రంథాన్ని ఏ విధంగా రచించగలుగుతాడు? ఆనాడు అరబ్ సాహిత్యంలో ఎంతో గొప్ప కృతిగా పేరొందగినటువంటి ఖురాన్ గ్రంథం ఇది. పెద్ద పెద్ద అరబీ పండితులుగా సాధ్యం కానటువంటి ఖురాన్ గ్రంథాన్ని దైవ ప్రవక్త చదవడము రాయడము అనేటువంటి ఒక వ్యక్తి ఎలా రాయగలుగుతాడు? ఒకవేళ రాసుకున్నాడు అనుకోండి, తన గురించి రాసుకుంటాడు, తన వంశం గురించి రాసుకుంటాడు, తన పుట్టు పూర్వోత్తరాల గురించి రాసుకుంటాడు. కానీ గత ప్రవక్తల గురించి, క్రీస్తు యేసు గురించి, మోషే ప్రవక్త వారి గురించి, అబ్రహాము ప్రవక్త వారి గురించి ఆయన ఎందుకు చెప్పుకుని చెప్పుకుంటాడు? కాబట్టి మహాశిలరా, ఇది కేవలము సరైనటువంటి సమాచారం లేని కారణంగా మనలో ఉన్నటువంటి ఒక అపోహ, ఒక అపార్థం మాత్రమే. దైవ ప్రవక్తకు దైవము ఒక దూత ద్వారా ఈ మొత్తం గ్రంథాన్ని 23 సంవత్సరాల పాటు అవతరింపజేయడం జరిగింది. ఏదో ఒక రోజున దైవం ప్రత్యక్షమైపోయి ఈ గ్రంథాన్ని ఇచ్చేసింది కాదు. 23 సంవత్సరాల పాటు కొద్ది కొద్దిగా పరిస్థితులకు అనుగుణంగా ప్రజల మనసులో తలెత్తే సమస్యలకు సమాధానాలు ఇచ్చుకుంటూ 23 సంవత్సరాల పాటు అవతరించినటువంటి గ్రంథం ఇది. మహాశీలరా, దైవ ప్రవక్త ప్రధానంగా దైవారాధన అంటే ఏమిటో తెలియజేశారు. దైవారాధన అంటే 4 గోడల మధ్య చేసే ఆరాధన కాదు. ఇటువంటి ఆరాధన గురించి దైవంకి ఎంత మాత్రం కూడా అవసరం లేదు. ఆయన వద్ద కోటానుకోట జీవరాశులు ఉన్నాయి. పక్షులు, ఈ ప్రకృతి అంతా కూడా ఆయన ఆరాధన చేస్తుంది. ఆయన వద్ద కోటానుకోట దూతలు ఉన్నారు. కాబట్టి మనము గదిలో చేసే ఆరాధన ఎంత మాత్రం కూడా అవసరం లేదు. మాట్లాడారు ఇటువంటి ఆరాధన గురించి ఆయన మనిషిని పుట్టించలేదు. ఆయన మనిషిని ఎందుకు పుట్టించాడు అంటే పుట్టిన దగ్గర నుండి దిట్టే వరకు కూడా ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపడేమి నిజమైనటువంటి దైవారాధన. 4 గోడల మధ్య నువ్వు ఎలా ఉంటావో పబ్లిక్ లో కూడా నువ్వు అదే విధంగా ఉండాలి. నీ జీవితంలో అణు అణువు నువ్వు ఎదుర్కొనే ప్రతి రంగంలో దైవం యొక్క మార్గదర్శకత్వం ప్రకారం జీవితం గడపాలి. నీ ఆర్థిక జీవితం ఎలా ఉండాలి, నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి, నీ రాజకీయ జీవితం ఎలా ఉండాలి, ఇంకా నీ భార్యతో నీ వ్యవహారాలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి, ఇంకా ముస్లిమేతరంతో ఎలా ఉండాలి, విశ్వాసంతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన తన చివరి ప్రవక్త చివరి గ్రంథం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. దైవము మనిషిని పుట్టించి గాలికి వదిలేదు. మహాశీల, నిన్ను పుట్టించాను, ఇష్టం వచ్చిన జీవితం గడిపేది ఎంత మాత్రం కూడా మనిషిని గాలికి వదలలేదు. ఆయన మనకు అనాది నుండి కూడా తన ప్రవక్తల ద్వారా ఒక మార్గదర్శకత్వాన్ని చూపించాడు. మంచి ఏదో చెడుగా చూపించాడు. ఇక మంచి చెడు ఎన్నుకునే స్వేచ్ఛను మాత్రం మనిషికి ప్రసాదించాడు. ఎందుకంటే బలవంతంగా మంచి మార్గము తీసుకువెళ్ళడము, చెడు మార్గం తీసుకువెళ్ళడము దైవం యొక్క ఆయన యొక్క సాంప్రదాయానికి వ్యతిరేకమది. ఎందుకంటే మనిషికి బుద్ధిని, వివేకాన్ని ఎందుకు ప్రసాదించాడు అంటే మంచి ఏదో చెడుదో తెలుసుకుని మనం దాని ప్రకారం వెళ్ళాలని చెప్పి. ఇదే మనకు జీవితంలో పరీక్ష. మహాశీలారా, పురాణ గ్రంథము 3 ప్రధానమైనటువంటి బోధనలు మనకు చేస్తుంది. అందులో ఒకటి ఏమిటంటే నీ దైవం ఒక్కడే ఉంటుంది. ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లహు రహ్మాను రహీం. ఆయన తప్ప నీకు మరొక కరుణా సాగరుడు, దయాసాగరుడు లేడు. ఆయన ఒక్కడే నీ దైవం అని చెప్తుంది. ఇంకా సర్వమానవాణి కూడా ఒకే తల్లిదండ్రుల సంతానం అంటుంది. ఇన్న హలకనాకు మిన్ జక్రి వంసా, మిమ్మల్ని నేను ఒకే స్త్రీ పురుష బీజం నుండి సృష్టించాను. కాబట్టి మానవులందరూ ఒకే తల్లిదండ్రుల సంతానము. కాబట్టి దైవ ప్రవక్త తెలియజేశారు, ఇక్కడ అందరూ కలిసిమెలిసి జీవితం గడపండి, ప్రేమతోటి జీవితం గడపండి, చేతనైతే నలుగురికి సహాయం చేయండి, కానీ వాళ్ళ మార్గంలో అడ్డంకులు సృష్టించకండి అన్నారు. ఇంకా దైవ ప్రవక్త అన్నారు, నీవు కడుపు నిండా భుజించి నీ పొరుగువాడు పస్తులతో ఉంటే నీలో విశ్వాసమే లేదు అన్నారు. ఇంకా ఎవరి మాటల వలన, ఎవరి చేతల వలన నీ పొరుగువాడు సురక్షితంగా ఉంటాడో వాడే నిజమైనటువంటి దైవ భీతి పరుడు అని చెప్పడం జరిగింది. ఎవరిని చూస్తే దైవం జ్ఞాపకం వస్తాడో వాడే నిజమైనటువంటి ముస్లిం అన్నారు. అంటే మన మాటల ద్వారా ప్రపంచానికి ప్రయోజనం కలగాలి, మన చేతల ద్వారా ప్రయోజనం కలగాలి, మన వలన ఇతరులకు ఎంతో కొంత ప్రయోజనం కలగాలి, లాభం కలగాలి, నష్టం ఎంత మాత్రం కూడా కలగకూడదు. మహాశీలారా, ఇటువంటి బోధనలు దైవ ప్రవక్త చేయడం జరిగింది. ఇటువంటి బోధనలు పురాణంలో ఉన్నాయి. చూడండి, మనం ప్రపంచంలో ఏదైతే ఇస్లాం గురించి ఈ రోజున వింటున్నామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ఒక అపోహ, ఒక అపార్థము చుట్టూ కూడా చోటు చేస్తుంది. మహాశీలారా,
ఆ అపార్థాల మబ్బుల్లోంచి మనం బయటకు రావాలి. నిజమైనటువంటి ఇస్లాం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది మానవ ధర్మము, మానవ సహజ ధర్మము. ఏ విధంగా అయితే మనిషి ఆకలేసినప్పుడు అన్నాన్ని తింటాడు, అతనికి ఏ విధంగా గాలి పీల్చుకోవడం అనేది సహజమైనటువంటి ధర్మము. అదేవిధంగా తనను పుట్టించినటువంటి సృష్టి ప్రభువును ఆరాధించడం కూడా సహజమైనటువంటి ధర్మము. ఈ ధర్మాన్నే అరబీ భాషలో ఇస్లాం అని, ఏకేశ్వర ఉపాసన అని, సనాతన ధర్మం అని వేరే వేరేగా మనం పిలుస్తున్నాం. మహాశైలారా, మహాశైలారా ఇంకా ఆయన విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని గురించి మనకు ప్రబోధించడం జరిగింది. అంటే మానవులందరూ కూడా, అతను అమెరికా దేశస్తులైనా, ఆఫ్రికా దేశస్తులైనా, భారతదేశస్తులైనా, ఇంకొకడైనా, వీరందరిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ధర్మం ఒకటి, అది మానవత్వము అని చెప్పడం జరిగింది. మానవత్వం అనేది మీ అందరిలో సమానంగా ఉన్నది. కాబట్టి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మానవులు మీరు అని ప్రధానంగా మరి దైవ ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున ఈ మానవత్వం మనకు కొరవడింది. మహాశైలారు, మనం చూస్తున్నాం ఈ రోజున జంతువుల కోసము మనుషులను చంపివేయడం, చిన్న చిన్న కారణాలకు మనుషులను చంపివేయడం, ప్రాణం విన్న మనిషికి తెలియడం లేదు. మనం ఒక చీమకు ప్రాణాన్ని పోయగలమా? ఒక చిన్న చీమకు మనము ప్రాణాన్ని పోయలేనప్పుడు ప్రాణాన్ని తీసే హక్కు ఎలా ఉంటుంది? అందుకనే దైవం చెప్తున్నాడు, మన్ కతల నఫ్సన్ బిగైర్ నఫ్సన్ ఔ ఫసాదన్ ఫిల్ అర్ద్ ఫక అన్నమ కతల నాస జమీ అంటున్నాడు. ఎవరైతే ఒక్క మనిషి ప్రాణాన్ని అన్యాయంగా తీస్తాడో వాడు సర్వ మానవుల పాపాలను, సర్వ మానవుల ప్రాణాన్ని తీసినంత పాపాన్ని మూటగట్టుకుంటాడు. జాగ్రత్త అని పురాణ గ్రంథంలో 5:35 చెప్పడం జరిగింది. వమన్ అహయాయ ఒక అన్నమ అహయం నాస జమీయ, మీ ద్వారా ఒక్క ప్రాణం నిలబడితే సమస్త మానవ జాతి ప్రాణాలు నిలబెట్టినంత పుణ్యం మీరు సంపాదించుకుంటారు అని దైవం చెప్పడం జరిగింది. ఇటువంటి బోధనలు ఇందులో ఉన్నాయి మహాశైలారా. కాబట్టి ప్రతి ధర్మంలో కూడా చెడ్డ వ్యక్తులు ఉంటారు, అది ఏదైనా కానివ్వండి. కాబట్టి వ్యక్తులను చూసి ధర్మాన్ని ఎంత మాత్రం కూడా మనం అంచనా వేయకూడదు. చేతకాని డ్రైవర్కు మనం కారు ఇచ్చినట్లయితే యాక్సిడెంట్ చేస్తే ఆ తప్పు కారు ఎంత మాత్రం కూడా అవ్వదు, ఆ డ్రైవర్ది అవుతుంది. కాబట్టి ఆచరించేవాడు సరిగ్గా ఆచరించకపోతే అది ధర్మం తప్ప ఎంత మాత్రం కూడా కాదు. ధర్మం దాని స్థానంలో పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉన్నది. ధర్మాన్ని ధర్మంలో ధర్మంగా మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఆచరించకపోతే మనం ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము ప్రతి ఒక్కరం కూడా ఒంటరిగా మన ప్రభువుతో నిలబడుతున్నాము. ఇది ప్రధానంగా ఖురాన్ ఇచ్చే 3వ సందేశం. 2వ సందేశం ఏమిస్తుందంటే దైవం చెప్తున్నాడు, నేను ప్రతి కాలంలో కూడా నా ప్రవక్తల ద్వారా మీకు మార్గదర్శకత్వాన్ని పంపించాను, అంతిమంగా ఖురాన్ గ్రంథాన్ని పంపించాను. ఇది మీరు మీ జీవితాన్ని ఏ విధంగా గడపాలో ఇది మీకు చెప్తుంది, సరైనటువంటి మార్గంలో ఏ విధంగా గడపాలో ఇది మీకు చెప్తుంది. కాబట్టి దీన్ని మీరు అనుసరించినట్టయితే ఇహ పరలోకాలు మీకు శాంతి కలుగుతుంది అన్న ప్రధానమైనటువంటి విషయానికి మీకు చెప్తుంది మహాశైలారా. ఇక 3వ ప్రధానమైనటువంటి విషయం ఏం చెప్తుందంటే, మరణం తర్వాత మీరు మీ ప్రభువు ముందు నిలబడుతున్నారు, మీరు చేసే ప్రతి కర్మకు జవాబు చెప్పుకోబోతున్నారు, మీరు పలికే ప్రతి మాటకు మీరు సమాధానం చెప్పుకోబోతున్నారు, సంజయిసి చెప్పుకోబోతున్నారు. ఈ ప్రపంచంలో మీరు అనేక పనులు చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు చూడటం లేదు అని మీరు భ్రమపడుతున్నారేమో, కాదు. దైవం నియమించినటువంటి దైవదూతలు మీరు చేసే ప్రతి పని కూడా నమోదు చేసేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మహాశైలారు, చూడండి. ఒక దుర్మార్గుడు ఉంటాడు, నేరాల మీద నేరాలు, ఘోరాల మీద ఘోరాలు చేసుకుంటారు. ప్రపంచంలో ఏ న్యాయస్థానం అతన్ని పట్టుకోదు, ఏ చట్టం కూడా అతన్ని శిక్షించదు. అతని ద్వారా అన్యాయానికి గురైపోయిన వారు అనేక మంది ఉన్నారు. మరి నిజంగా వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది? ప్రపంచంలో అతను అదే విధంగా తిరుగుతుంటాడు, చివరికి చచ్చిపోతాడు, కానీ అతన్ని ఎవరు పట్టుకోరు. కానీ మహాశైలారు, అటువంటి దుర్మార్గుడికి శిక్షించడానికే దైవం ఇంకొక జీవితం పెట్టాడు. మరణం తర్వాత ఇంకొక జీవితం ఉన్నది. ఆ జీవితంలో ఇక్కడ చేసే ప్రతి పనికి మనం ఒక సమాధానం చెప్పుకోవాలి మహాశైలారా. మనము చేసే ప్రతి కర్మకు కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంచి వ్యక్తులు ఉంటారు, కానీ తక్కువ ఏజ్ లో చచ్చిపోతుంటారు. చాలా మంచి వ్యక్తులు, అందరికి సహాయం చేసేవారు, కానీ ఇక్కడ వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు లేకుండానే వాళ్ళు చనిపోతుంటారు. అటువంటి మంచి వ్యక్తులు అనుభవించడం కోసము స్వర్గం అనే ఇంకొక జీవితాన్ని దైవం పెట్టాడు మహాశైలారా. కాబట్టి అంతిమ గ్రంథం ఖురాన్ లో దైవం ఇచ్చే ప్రధానమైన సందేశం ఏంటంటే, మీరు ఆ పరలోక జీవితం గురించి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఈ జీవితము మీరు ఇక్కడ సద్వినియోగం చేసుకున్నట్లయితే అక్కడ మీరు సక్సెస్ సాధిస్తారు, సాఫల్యం పొందుతారు. అలా కాదు, ఇక్కడ నా ఇష్టం నా జీవితము అని ఇక్కడ ఎవరైతే గెలుపుతారో మరి వాడు అక్కడ వైఫల్యం చెందుతాడు. జాగ్రత్త అని దైవం అక్కడ చెప్పడం జరిగింది. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక విద్యార్థి పరీక్ష రాస్తుంటాడు,
మూడు గంటల పాటు సమయం ఇస్తారు. మూడు గంటల పాటు అతను ఇష్టం వచ్చినట్టు అతను రాసుకోవచ్చు, పిచ్చికితలు రాయొచ్చు, లేకపోతే ప్రశ్నకు సమాధానం రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోరు. కానీ మూడు గంటలు అయిపోయిన వెంటనే ఆ పేపర్ అతను నుండి తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. మన జీవితం కూడా అంతే మాసులారా, ఈ 80, 60, 70 సంవత్సరాల జీవితాన్ని ఇక్కడ మనం ఎవరు పట్టించుకోరు. కానీ ఒక్కసారి మన బంధువు నుండి ప్రాణాలు పోయిన వెంటనే దైవము మనల్ని ప్రతి విషయం గురించి కూడా ప్రశ్నిస్తాడు. దైవ ప్రవక్త మహాప్రవక్త ముమ్మద్ సల్లాసలో చెప్పారు, నీవు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు నీ అడుగు ముందుకు వెళ్ళలేవు, అడుగు ముందుకు వెయ్యలేవు నువ్వు. అది ఒకటేమిటంటే దైవం ప్రశ్నిస్తాడు, నేను నీకు అందమైనటువంటి జీవితం ఇచ్చాను, ఈ జీవితాన్ని నువ్వు ఎలా గడిపావని ప్రశ్నిస్తావు, ఆట పాటల్లో గడిపావా, లేకపోతే ఏదైనా దైవాన్ని గురించి ఆలోచన చేసావా, నిన్ను పుట్టించినటువంటి సృష్టికర్త ఎవరు, ఆ వానను ఎవరు చూపిస్తున్నారు, ఎండని ఎవరు కాయిస్తున్నారు, ఎప్పుడైనా ఆలోచన చేసావా, నీకు సంబంధమైన ప్రతి విషయాన్ని గురించి ఆలోచన చేస్తావే, గంటలు గంటలు పేపర్ చదువుతుంటావు, మరి సినిమాలు చూస్తుంటావు, అన్ని చేస్తుంటావు, ఎప్పుడైనా ఎవరి కారణంగా నేను పుట్టాను, ఎవరి కారణంగా ఈ వాన పడుతుందో, ఎండ కాస్తుందో, ఎక్కడికి నేను వెళ్ళబోతున్నాను, ఎప్పుడైనా ఆలోచన చేసావా. ఇక రెండో ప్రశ్న అడుగుతాడు, అందమైన జీవితం అందమైన యవ్వనం ఇచ్చాను నేను, ఎవరాన్ని ఎలా గడిపావు నువ్వు, ఆటపాటల్లో గడిపావా, తిండుతూ తాగుతూ గడిపావా, లేకపోతే దైవారాధన ఎప్పుడైనా చేసావా, నలుగురికి సహాయాన్ని ఎప్పుడైనా చేసావా, ఈ ద్వారా ఎవరైనా ప్రయోజనం పొందారా, ఎవరికైనా లాభం కలిగిందా. ఇక మూడో ప్రశ్న వేస్తాడు, నీవు డబ్బును ఎలా సంపాదించావు, మంచి మార్గంలో సంపాదించావా, లేకపోతే నలుగురు పొట్టను కొట్టి సంపాదించావా, ఇది ప్రశ్నిస్తాడు. అయి నాలుగో ప్రశ్న వేస్తాడు, సంపాదించిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టావు, నీ స్వార్థానికే ఖర్చు పెట్టుకున్నావా, లేకపోతే నీ సాటి సోదరులు ఉన్నారు, ఈ ప్రపంచంలో అందరూ కూడా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా. ఇక ఐదో ప్రశ్న వేస్తాడు, నీకు అద్భుత జ్ఞానాన్ని ఇచ్చారు కదా, జంతువులకు లేనటువంటి జ్ఞానం ఇచ్చాను, అవి మాట్లాడలేవు, వాళ్ళు ఆలోచన చేయలేవు, కానీ నువ్వు ఆలోచన చేస్తావు, నువ్వు నీ జ్ఞానాన్ని ఎప్పుడైనా ఉపయోగించావా, లేకపోతే లేదండి పలానా గురువు గారు చెప్పారండి ఈ విధంగా చేశారండి, పలానా ఇమాం గారు చెప్పారండి, పలానా పాస్టర్ గారు చెప్పారండి, అందుకని ఇలా చేస్తున్నానండి. మహాశయనారా, ఈ 5 ప్రశ్నలకు మనం సమాధానం చెప్పనంత వరకు అడుగు ముందుకు వేయలేము. మన ఆరాధన తర్వాత సంగతి, మన ప్రార్థనలు, మనం చేసే మంచి పనులు అన్ని పక్కన పెడతాడు, ముందు ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పమంటాడు. ఈ విధంగా మనము భారంగా బరువుగా మన ప్రభువును కలుసుకోబోతున్నాం. మహాశయనారా, ఎవరైనా కానివ్వండి, కాల్చివేనివ్వండి, పూడ్చిపెట్టేనివ్వండి, లేకపోతే మరొకటి చేసేనివ్వండి, అది నాశనం శరీరానికే కానీ ఆత్మకు కాదు, మనము మన ప్రభు ముందు వెళ్ళబోతున్నాము, మనం అందరం కూడా తిరిగి లేవబోతున్నాము, మన ప్రభు ముందు నిలబడి మన జీవితం యొక్క సంజాషించుకోబోతున్నాము. ఎవరైనా కానివ్వండి, ఈ విషయాలన్నీ కూడా దైవ ప్రభుత్వం చెప్పడం జరిగింది. మహాశయనారా, ఇది మానవాళికి ఆయన చేసినటువంటి మేళ్ళు, ఇంకా అనేక మేళ్ళు చేశారు. మరణం తర్వాత ఏం జరగబోతుంది ఆయన మనకు చెప్పారు, ఇంకా స్వర్గం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది. మహాశయనారా, ఇక్కడ ఎంత మంచి జీవితాన్ని గడిపినా మృత్యు అనేది ఒకటి వచ్చి అందరిని విడదీసేస్తుంది, మన భార్య బిడ్డను విడదీసేస్తుంది, మన తల్లిదండ్రులను విడదీసేస్తుంది. కానీ దైవ ప్రవక్త శుభార్త ఇచ్చారు, దైవం ఒక గిరిని గీశాడు, ఒక పరిధిని గీశాడు, ఈ పరిధిలోనే జీవితం గడపమంటున్నాడు, కొన్ని విషయాలు చెప్తున్నాడు, తన జోలికి వెళ్ళకండి అంటున్నాడు, మద్యపానం జోలికి వెళ్ళకండి అంటున్నాడు, మరి వ్యభిచారం జోలికి వెళ్ళకండి అంటున్నాడు, అవినీతి జోలికి వెళ్ళకండి, ఎవరిని అన్యాయం చేయకండి అని ఒక గిరిని గీశాడు. ఈ గిరిని నువ్వు జీవితం గడిపినట్లయితే, నీ భార్య పెట్టిన కూడా గడిపినట్లయితే, నీ అందరినీ కూడా కలిపి నేను స్వర్గంలో కలుపుతాను, శాశ్వతమైనటువంటి జీవితంలో నేను కలుపుతాను అని చెప్పేసి ఒక శుభార్తను మరి తన ప్రవక్త ద్వారా మనకు చేయడం జరిగింది. ఇంతకు మించి శుభార్త ఇప్పుడు ఉంటుంది. మహాశయనారా చూడండి, ఎంత మంచి జీవితం గడపండి, మృత్యు వచ్చేసి విడదీసేస్తుండే, కానీ స్వర్గంలో అందరం కూడా కలుపుతాము, ఇక్కడ కోల్పోయిన వాళ్ళందరినీ దైవం అక్కడ కలుపుతాడు. అయితే మనం చేయవలసిందల్లా ఒకటే, దైవం చెప్తున్నాడు, అంటున్నాడు, నాకు సాటి కల్పించకండి సుమా, ఏ మనిషిని తీసుకురాకండి, ఏ ప్రవక్తను నాకు సాటి కల్పించకండి, దైవం అనేవాడు మనిషి కాడు, మనిషి అన్నవాడు దైవం కాడు, కాబట్టి నాకు సాటి కల్పించకండి అంటున్నాడు. దైవ ప్రవక్త ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చివరిగా దైవ ప్రవక్త చెప్పిన విషయం ఏంటంటే, చూడండి ఓ మానవులారా, ఓ మీరు నీకంటే నాకంటే గతించినటువంటి ప్రవక్తలను దేవుళ్ళుగా భావించి వాళ్ళు దైవం యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ముహమ్మదును నేను మీకు వారిస్తున్నాను, నన్ను కేవలం దైవ ప్రవక్తగా మాత్రమే మీరు సాక్ష్యం ఇవ్వండి, దైవం నాకు ఏ స్థానమైతే ఇచ్చాడు అదే స్థానంలో నన్ను పెట్టండి, నేను దైవ ప్రవక్తను మాత్రమే, మీ వంటి ఒక మనిషిని మాత్రమే, అయితే దైవం నన్ను ఎన్నుకుని నాకు మార్గదర్శకత్వం ఇచ్చాడు, కొన్ని మాటలు నీకు చెప్పమన్నాడు, అంతే తప్పించి నేను దేవుని కుమారునో, దేవుని అవతారమో, దేవుని అంశం కాదు, మీలాంటి మనిషిని అని చెప్పడం జరిగింది. మహాశైలరా, ఇటువంటి ట్రైనింగ్ ను మహాప్రవక్త వారు తన అనుచర సమాధానికి ఇచ్చారు. దీని కారణంగానే ఈ రోజున దైవ ప్రవక్త అంటే ప్రాణాలు అర్పించే ముస్లింలు ఉన్నప్పటికీ కూడా
ఆయన మీద ఏది వాళ్ళని ఎవరు అయినప్పుడు ఆయన ఎవరు కూడా దేవుడుగా భావించరు. దేవునికి మనిషికి దగ్గర చేసినటువంటి ఒక మహావ్యక్తిగా మాత్రమే భావిస్తాడు, మహాపురుషులుగా మాత్రమే గౌరవిస్తాడు. కాబట్టి ఇటువంటి బోధలతోటి ఆయన మానవాళికి ఒక మంచి మార్గాన్ని బోధించారు. ఇంకా చక్కటి గ్రంథాలు తెలుగు భాషను మనకు లభిస్తాయి. తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారు చక్కటి పుస్తకాలను దైవ ప్రవక్త జీవితానికి సంబంధించి మరి ప్రచురించడం జరిగింది. మీరు అధ్యయనం చేయండి. ఎప్పటి వరకైతే అపోహలు అపార్థాలు ఉంటాయో మనము నలుగురికి కూడా అదే విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం, అలాగని ఇలాగని కాదు మహాశైలారా. మరి ఒక అపార్థాన్ని నమ్మడం అనేది అది మనకే కాదు చాలా మందికి చేటు చేస్తుంది. అది దాని వలన వాళ్ళు బాధపడతారు, మనం కూడా బాధపడతాము. కాబట్టి సరైనటువంటి సమాచారాన్ని మనం గ్రహించాలి. అప్పుడు అపోహలు తొలుగుతాయి, అపార్థాలు తొలుగుతాయి. ఈ విధంగా మనం దైవప్రేత జీవితాన్ని తెలుసుకున్నట్టయితే నిస్సందేహంగా మన జీవితమే మారిపోయే అవకాశం ఉన్నది. మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవానికి, అలాగే ఈ స్థానిక జమాత్ పెద్దలకు, మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, చాలా బిజీ అయినటువంటి సమయము, తీరిక లేనటువంటి సమయం అయినప్పటికీ కూడా నా మాటలు విని ఆలోచన చేశారు, నా మాటలు మీరు వినడానికి ప్రయత్నం చేశారు. మరి ఈ మాటలు మీ మనస్సులో స్థానం సంపాదించుకోవాలని మీరు ఆలోచన చేయాలని, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకుని నిజ ధర్మము, దైవ ధర్మము, మరి అంతిమ దైవ ప్రవక్త వీరిని అనుసరించే సద్భాగ్యాన్ని దైవం మనందరికీ ప్రసాదించాలని వేడుకుంటూ, దైవం అల్లా మనందరికీ కూడా మంచిని చేయాలని, మన భారతదేశం అలాగే సర్వ మానవాళికి దైవం అందరికీ కూడా మంచిని చేయాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖరు దావన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మన జనా